నెరలు బారిన బీడు భూముల్ని సస్యశ్యామలం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీళ్లు అందించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం మహా ప్రాజెక్టు నిర్మాణంతో సాగునీటి ముఖ చిత్రమే మారిపోయింది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్తో రైతన్నల గోస తీరుస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థ సమూలంగా మారిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నెర్రలు బారిన నేల గొంతు తడుపుతోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. సాగునీరు నోచుకోలేని ప్రాంతాలను గుర్తించి నీరు అందించాలనే ఉద్దేశంతో కర్ణేతండ సాగునీటి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. దీంతో కర్ణేతండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఘనపూర్ బ్రాంచ్ కెనాల్, బుద్దారం బ్రాంచ్ కెనాల్ మధ్య గల ఎత్తైన ప్రాంతంలో 4,235 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు కింద 8 గ్రామాలు, 16 గిరిజన తండాలకు సాగునీరు లభించనుంది. వనపర్తి జిల్లా కిలాగణపురం మండలానికి మంజూరైన కర్ణేతండ ఎత్తిపోతల పథకాన్ని 76 కోట్ల రూపాయలతో ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాంతంలో ఇంతకుముందే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని గణపురం బ్రాంచ్ కెనాల్ ఉంది. అయితే కర్ణేతండ చుట్టుపక్కల ప్రాంతాలు ఎత్తైన ప్రదేశంలో ఉండడంతో సాగునీరు అందడం లేదు. కొత్తగా మంజూరైన ఎత్తిపోతల పథకంతో కర్ణేతండ, దొంతికుంట తండ, గార్లబండ తండ, పామిరెడ్డిపల్లి తండ, భీముని తండ, జంగమాయపల్లి, రుక్కన్నపల్లి, ఆముదంబండ తండ, ముందిరి తండ, షాపూర్, మానాజీపేట, సోలేపూర్, బలిజపల్లి, జంగమాయపల్లి, పామిరెడ్డిపల్లి గ్రామాలు వాటి పరిధిలోని తండాల చిరకాల కోరిక తీరనుంది. ఇప్పటికే ఉన్నటువంటి బుద్దారం బ్రాంచ్ కెనాల్ వనపర్తి వైపు, కిలాగణపురం బ్రాంచ్ కెనాల్ భూత్పూర్ మండలాల వైపు వెళ్తుంది. మధ్యలో ఎత్తైన ప్రాంతంలో గణపూర్ బ్రాంచ్ కెనాల్ 7.8 కిలోమీటర్ల వద్ద గల మైసమ్మ చెరువును నింపి అక్కడి నుంచి అప్రోచ్ కాలువను తవ్వనున్నారు. ఈ అప్రోచ్ కాలువ ద్వారా నీటిని తరలించి కర్ణేతండ దిగువన నిర్మించే కర్ణేతండ పంప్ హౌస్ ద్వారా సరఫరా చేయనున్నారు. ఈ పంప్ హౌస్ లోని 2000 HP పంపుల ద్వారా దాదాపు 65 మీటర్ల ఎత్తులో ఉన్న సిస్టర్న్ వరకు 2.5 కిలోమీటర్ పొడవు పైప్ లైన్ ద్వారా నీటిని చేరవేస్తారు. ఇక్కడి నుంచి రెండు ప్రధాన కాలువలకు నీటిని ఇవ్వనున్నారు. కర్ణేతండ ఎత్తిపోతల పథకం ద్వారా కిలా గణపురం, రుక్కన్నపల్లి చెరువును నింపనున్నారు. ఈ ఒక్క చెరువు ద్వారా అత్యధికంగా 1000 ఎకరాలు, బలిజపల్లి బీసీరెడ్డి చెరువు ద్వారా 800 ఎకరాలు సాగులోకి రానుంది. రెండు కాలువలలో ఒకటి బలిజపల్లి గ్రామం వైపు, మరొకటి మనాజీపేట సోలీపూర్ వైపు వెళ్తుంది. ఇలా రెండు కాలువల ద్వారా 4,235 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అన్కవర్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కలవకుర్తి ప్రాజెక్ట్కి సంబంధించినట్టు అన్కవర్డ్ ఏరియాస్ని అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి మనం డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగినది. దానికి అనుగుణంగానే గౌరవ మంత్రి వర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఈ కర్ణతాండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ప్రతిపాదించడం జరిగింది. ఇటు గన్పూర్ బ్రాంచ్ కెనాల్, అటు బుద్దారం కెనాల్ మధ్యలో ఉన్నటువంటి ఈ అహియర్ ప్యాచ్ ఏదైతే ఉందో ఇది అన్కవర్డ్ ఏరియాగా ఉండేది. సో దాదాపు 4,500 ఎకరాల ఆయకట్టు ఈ రెండు కెనాల్ మధ్యలో హైయెస్ట్ ప్లేస్లో ఉన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ మంత్రివర్యులు తీసుకెళ్లడం జరిగింది. సో దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కర్ణేతండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడం జరిగింది. దానికి అనుగుణంగానే గవర్నమెంట్ జీవో ఇష్యూ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన కర్ణేతండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల యొక్క ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కర్ణేతండ ప్రాంతానికి, కిలాగణపూర్ మండల్ కర్ణేతండ గ్రామానికి ఈరోజు పనుల ప్రారంభోత్సవం కోసం సార్ శంకుస్థాపన చేయడం కోసం, ఇక్కడ పైలాన్ ఇనాగ్రేషన్ చేయడం కోసం ఈ ప్రాంతానికి వస్తున్నారు. ఏదైతే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ఏదైతే మనం మంగనూరు నుంచి కెనాల్ తీసుకొచ్చి ఈరోజు గణప సముద్రం నింపడం జరిగింది. అదే గణప సముద్రంతో పాటు దాదాపుగా గణపూర్ మండల్లో 80% గ్రామాలు ఇలా సస్యశ్యామలంగా సాగునీరుతో ఈరోజు రైతులు ఆనందంగా ఉన్నారు. కానీ గణపూర్ మండల్లో పైన ఉన్న ఎగువ ప్రాంతం ఉన్నటువంటి కొన్ని గిరిజన తండాలు, కొన్ని గ్రామాలు సాగునీరు రాని సమక్షంలో మన మంత్రి గారిని మేమందరం కూడా రైతులము విన్నపించగా మేము అనుకున్నాము ఈ ఇంత పై ఎత్తు ఉన్నటువంటి ప్రాంతానికి సాగునీరు వస్తుందని మేము ఊహించలే. కానీ మన మంత్రి గారి చెరువతోటి మన ముఖ్యమంత్రిని ఒప్పించి కర్ణేతండ ఎత్తిపోతల పథకానికి దాదాపుగా 72 కోట్లతోటి ఈరోజు మంజూరు చేయడము చాలా సంతోషము. కర్ణేతండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా తమ ప్రాంత ప్రజల కల నెరవేరుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇన్నేళ్లుగా వర్షం మీద ఆధారపడి పంటలు పండించామని, ఇకపై సంవత్సరం పొడవునా వివిధ రకాల పంటలను సాగు చేసుకుంటామని ధైర్యంగా చెబుతున్నారు. ఈ ప్రాంతంలో నేను దాదాపు ఒక 40 సంవత్సరాల సంది తిరుగుతున్నా. అప్పుడు ఇక్కడ త్రాగే నీళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉండే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం కేసీఆర్ గారి పుణ్యాన ఈ ప్రభుత్వం వచ్చినాక మా గన్పూర్ మండల్ ఏరియా పెద్ద ఎత్తున సస్యశ్యామలమైందనే దానికి మేమందరం గర్వపడుతున్నాం. మరియు మా
నిరంజన్ రెడ్డి సార్ ఆయన యొక్క చొరవ వల్ల ఆయన యొక్క అభివృద్ధి వల్ల ఆయన యొక్క ఆలోచనతోన ఈ ఏరియా అంత శస్యశ్యామలం కావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఆయనే ఏమంటే ఇక్కడ ఏశాం చేసుకోవాలంటే కూడా చాలా విధంగా ఉంటుంటే ఏమంటే ఇప్పటికీ జర కొన్ని కొన్ని ప్రాంతాలకు నీళ్లు తీతామని అనుకుంటున్నాం ఈ మంగనూరు నుంచి కల్లూరు నుంచి మాకు కలెక్షన్ ఇచ్చి లిఫ్ట్ ఇక్కడ కరెంతాండకు పెట్టించారు దాదాపు ఈ నీళ్లు కానీ ఈ లిఫ్ట్ కానీ తయారైతే సంవత్సరం సంవత్సరాలలో మేమందరం మంచిగా బాగుపడతామని అనుకుంటాం ఎవరి పొలాలు వాళ్ళు చేసుకుని ఇంత తోటను పల్లెలో ఏదో వరి ఎంత వేసుకొని బాగానే మంచిగానే ఉంటామని అనుకుంటున్నాం. ఆయన బండ కానీ గార్ల బండ కానీ లట్టుపల్లి కానీ ఇక్కడ రుకనపల్లి కానీ దంతిగుండ తాండా కానీ ఇక్కడ షాపూర్ కానీ షాపూర్ తాండా కానీ 10 గ్రామాలు దాదాపు ఎత్తు మీద ఉన్నాయి ఇవి. ఈ తాండాలు గిట్ల ఎత్తు మీద ఉంటే గిరిజన తాండాలు ఎక్కువ వలసపోతున్నారు. ఇప్పుడు స్వార్థార గిట్ల మేము ఇక్కడ రిక్షన్ చేసేది మా అన్నీ ఉన్న 10 తాండాలకు మాకు నీళ్ళు గిట్ల కాలువ గిట్ల షాంక్షన్ ఉన్నాయి. మాకు కాలువ గిట్ల తెచ్చినందుకు ఇంకా మొత్తానికి సార్కి రుణపడి ఉంటారు. కాలువ వచ్చినందుకు మాకు జర మేలు జరిగింది. ఇంతకుముందు అయితే నీళ్ళు లేకుండే ఇప్పుడు మంగనూరు నుంచి మాడిమాడ ఇక్కడ గన్పూర్ మండలికి మంచిగా నీళ్ళు వచ్చినాయి. అప్పటి నుంచి మేము పంటలు పండిస్తున్నాం. ఇప్పుడైతే మంచిగా బతుకున్నాం కానీ ఇంకా పైకి ఎత్తు ప్రాంతంలో నీళ్ళు లేదు. అక్కడ ఉన్న వాళ్ళు జర బాధపడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ సారు మన నిరంజన్ రెడ్డి సారు ఆయన వచ్చి ఇప్పుడు పై వాళ్ళకు కూడా నీళ్ళు కావాలి. మళ్ళీ కింది వాళ్ళకే నీళ్ళు అయినాయి. పై వాళ్ళకు బాధపడవద్దు వాళ్ళకు కూడా చేద్దామని ఆ కాల్వలని తీస్తా అంటుండు. ఇప్పుడు తీస్తే మాకంత సంతోషమే. కర్నపల్లి తండా సాగునీటి ఎత్తిపోతల పథకంతో వనపర్తి నియోజకవర్గం సస్యశ్యామలం కానుంది. ఈ నెల 8వ తేదీన సీఎం కేసీఆర్ ఈ పథకానికి శంకుస్థాపన చేయనున్నారు.